అండి, మేము పండించిన దుంపలు. ఫుల్ ఆర్గానిక్ దుంపలు ఇవి. చూపించే విజయప్రద అమ్మాయిలు తాగుతున్నారు దీర్ఘాలు. చింతపల్లి స్వీట్ చాలా బాగుంటుంది. బిందెలు ఉన్నాయి, స్టీల్ బిందెలు కానీ కంచె బిందెలు ఇవన్నీ ఉన్నాయి చూడండి. చింతపల్లి ఫేమస్ ఇది కాదు కదన్నా కదా ఫ్రెండ్. చింతపల్లికి వస్తే కనుక ఇది కాదు తినండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం చింతపల్లి సంతని చూడబోతున్నాం. మా ఏజెన్సీలో జరిగే పెద్ద సంతలలో చింతపల్లి సంత ఒకటి. ఈ సంత ప్రతి బుధవారం నాడు జరుగుతుంది. చింతపల్లి చుట్టుప్రక్కల గ్రామ ప్రజలు ఈ సంతకు అధిక మొత్తంలో తరలి వస్తుంటారు. ఈ సంతలో ఎక్కువగా మా గిరిజనులు పండించే కూరగాయలు అమ్ముతారు. ఫ్రెండ్స్, చింతపల్లి సంతకు అయితే వచ్చేసాం, సంత లోపలికి చూద్దాం రండి. ఫ్రెండ్స్, పక్కన డిగ్రీ కాలేజ్ చూడండి. ఫ్రెండ్స్, ఈ కూరగాయలన్నీ మా గిరిజనులు పండించినాయి. తక్కువ రేట్లు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మా గిరిజనులు పండించిన మొక్కజొన్న సంతలో తీసుకొచ్చి అమ్ముకుంటాం మేము. ఇక ఫ్రెండ్స్, మా గిరిజన దొడ్లలో పొలంలో పండించే మడెం దుంపలు ఇవ్వండి. వారపు సంతలో తీసుకొచ్చి అమ్ముకుంటాం మేము. ఇలా చూడండి, మేము పండించే దుంపలు ఫుల్ ఆర్గానిక్ దుంపలు ఇవి. ఫ్రెండ్స్, ఇవి కూర వండుకోవచ్చు అండ్ మామూలుగా వండుకొని కూడా తినొచ్చు. ఈ దుంపలు నాగల దుంపలు కూడా అంటారు కదా అన్నగారు. నాగల దుంపలు అంటుకుంటారు. ఓకే, థ్యాంక్స్ అన్నగారు. ఇవన్నీ దుంపలే. ఫ్రెండ్స్, ఇక్కడ అన్నగారు కత్తులకు గొడవలకు పదును పెడుతున్నారు చూడండి. అన్న, మీరే తయారు చేస్తారా ఇవి? అన్న అన్నవారు తయారు చేస్తున్నారంట. ఫ్రెండ్స్, ఇవి సైజుని బట్టి రేట్ ఉంటుంది. ఇవి 200 అంట. అంటే గొడవల సైజుని బట్టి దళసార పెట్టి రేట్ చెప్తున్నారు. ఫ్రెండ్స్, ఇవన్నీ మట్టి పాత్రలు చూడండి. ఫ్రెండ్స్, పమ్మిడీలు రకరకాల మోడల్ చూడండి. పమ్మిడీలు ఇవి ఒక రకం, ఇవి ఒక రకం. ఈ కర్రల పొయ్యి, ఇది బొగ్గుల పొయ్యి. ముందుకు రండి. కుండలు చూడండి, చిన్న కుండలు పెద్ద కుండలు. ఈ పమ్మిడీలే, ఇవి చిన్న చిన్న ముంతలు మట్టి పాత్రలు. ఫ్రెండ్స్, ఈ మడ్డికలు చూడండి, తాగుతారు రండి. ఇవన్నీ మడ్డికలు అదిగా. ఫ్రెండ్స్, అన్న చూడండి, తాగుతున్నారు మడ్డికలు. ఫ్రెండ్స్, చింతపల్లి సంత దగ్గర మన కొడుసింది. ఫ్రెండ్స్, చింతపల్లి సంతలో మన గ్యాంగ్ ఇదిగా, అందరు మన గ్యాంగ్. ఫ్రెండ్స్, ఈ జీరి చెట్టు నుంచి మేము తీసే స్వచ్ఛమైన జీరికలు చూడండి, తాగుతున్నారు అనేవాళ్ళు. చూపించే మీ దగ్గర ఇక్కడ ఇక్కడ ఫ్రెండ్స్, హైదరాబాద్ అమ్మాయిలు తాగుతున్నారు దీర్ఘాలు. ఇలా కొంచెం మెత్తి తాగా. జై మాయస్మతి.
చూడండి అక్క వాళ్ళు అన్న వాళ్ళు జీరకాయలు టేస్ట్ చేస్తున్నారు. ఫ్రెండ్స్ ఇవి లేడీస్ మెటీరియల్స్, బ్యాంగిల్స్, పూసాలు, పూసదండాలు బాగుంది కదా. ఇది కీ సైన్స్ బ్యాంగిల్స్, కడియాలు, దండాలు. ఓకేనా గారు బాయ్. నీ గాజులు ఇవన్నీ బాగున్నాయి కదా లేడీస్కి. చిన్నపిల్లల గాజులు ఫ్రెండ్స్ మేము పండించే కాకరకాయలు మేము పండించినాయి. పండించిందని అనుకుంటాం, ఆర్గానిక్గా మేము పండిస్తాం. పీస్ మిఠాయి 10 రూపాయలు 10 రూపాయలు. ఫ్రెండ్స్ ఇవి స్వీట్స్, ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. చింతపల్లి స్వీట్స్ అంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి. మేము తీసుకుంటాము. ఇవి 20 రూపీస్ ఇవ్వండి. చింతపల్లి స్వీట్ చాలా బాగుంటుంది. ప్లీజ్ లేడీస్ మొత్తం శిల్పాస్ మొత్తం అన్నీ ఉన్నాయి. చిన్నపిల్లలు నాన్నే వాళ్ళు కొంటున్నారు. కొనుక్కోండి అన్న, కొనండి కొనండి, రండి. ఫ్రెండ్స్ గునుపాలు చూడండి, మేము వాడుకునే మేము వాడే గునుపాలు. మాకు కావాలంటే సంతకు వచ్చి కొనుక్కొని తీసుకెళ్ళి వాడుకుంటాం. ఇవి ఇదిగోండి, పారవాలు కానీ, గునుపాలు కానీ, బొబ్బం కానీ. పశువులకు వాడుకునే తాళ్ళు, మేము పశువులు కట్టుకోవడానికి వాడుకునే తాళ్ళు. అవి మోకులు అన్నమాట. అవి లేడీస్ మెటీరియల్స్ చూడండి, అక్కే వాళ్ళు కొనుక్కుంటున్నారు సామాన్లు. సంత పక్కన జూనియర్ కాలేజ్ ఎంట్రన్స్ బోర్డు. ఫ్రెండ్స్ మేము వాడుకునే పనిముట్లు ఇగో ఈ కత్తులు, మీరే తయారు చేశారు అనేవి. కంపెనీ నుంచి వస్తాయంటే అవి, కంపెనీ నుంచి వచ్చినాక అనే వాళ్ళు అమ్ముతున్నారు. అవన్నీ పనిముట్లే చూడండి, మేము వాడుకునేవి. ఇవన్నీ మేము వాడుకుంటాం. కొలాయిలు చూడండి, కత్తులు ఇదిగో, కత్తులు కానీ షాక్. ఫ్రెండ్స్ ఇవి విత్తనాలు, స్వీట్స్, టమాటాలు, వంకాయలు ఇదిగో ఇవన్నీ ఉన్నాయి. ఫ్రెండ్స్ ఇవన్నీ కూరగాయలు ఇదిగో, చెల్లి వాళ్ళు అనేవాళ్ళు కొంటున్నారు. కొనుక్కోండి కొనండి. ఫ్రెండ్స్ ఇక్కడ బట్టల షాపులు ఉన్నాయి, రండి. ఇవన్నీ బట్టల షాపులే. రండి, సారీస్, రగ్గులు ఇవన్నీ ఉన్నాయి. ఫ్రెండ్స్ ఇక్కడ తప్పులేలు, బిందెలు ఉన్నాయి, స్టీల్ బిందెలు కానీ, కంచి బిందెలు ఇవన్నీ ఉన్నాయి చూడండి. వేలతో సహా చిన్న చిన్న ప్లేట్లు అవన్నీ ఉన్నాయి. మాకు కావాల్సిన సామాన్లే, తప్పులేలు కానీ, బిందెలు, కంచి బిందెలు మొత్తం అన్నీ. ఫ్రెండ్స్ పొగాకు ఇవి, సంతలకు వచ్చిన పొగాకు అక్క వాళ్ళు తీసుకుంటున్నారు చూడండి. చాలా ఘాటుఘాటుగా ఉంటాయి, చాలా ఘాటుఘాటుగా ఉంటాయి. ఫ్రెండ్స్ ఇక్కడ టార్చీలు ఉన్నాయి చూడండి, ఎలక్ట్రిక్ సామాన్లు ఇవన్నీ, టార్చీలు ఇవన్నీ చూడండి. ఫ్యాబ్రిక్ కార్డు కూడా ఉన్నాయి, వైర్లు. ఫ్రెండ్స్ ఒక టీ షర్ట్ 100 రూపాయలు, కేవలం 100 రూపాయలు మాత్రమే. జత 50 రూపాయలు అంట. చిన్నపిల్లల బట్టలు అన్నీ ఉన్నాయి, లేడీస్
జత 50 రూపాయలు. ఇయర్ ఫోన్ ఒకటి 50 రూపాయలు అంట, అన్నగారు అమ్ముతున్నారు 50 రూపాయలే. బాగుంది కదా, చెడుపట్టుకో. కొంటున్నారు అనే వాళ్ళ దగ్గర తక్కువ ధరలకే మా షాప్ దగ్గర కస్టమర్లకు అందించబడుతుంది. చింతపల్లి సంతకు వస్తే కనుక అన్నయ్య షాప్కి రండి, రండి. అదే తక్కువ ధరలకి చౌక ఢిల్లీ రేటుకే ఇక్కడ లభించు. ఓకే అన్నగారు, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ ఇవన్నీ కిరాణా సామాన్లు, పెద్ద షాప్ చూడండి. సంతకు వచ్చి మాకు కావాల్సిన సామాన్లన్నీ ఇక్కడ దొరుకుతాయి చూడండి. పెద్ద షాపు కిరాణా సామాన్లు. ఇగో నూనె బాటిలు ఇవన్నీ షాపులు అక్కడ చూపించి. ఇగో ఇవన్నీ కిరాణా సామాన్లే, కప్పలు కూడా ఉన్నాయి. ఇగో వేడి అన్న కదా, ఇవి మసాలా మసాలా దినుసులు. చింతపల్లి సంతకు వస్తే కనుక అనేవాళ్ళు సాపుకురండి సార్ తీసుకోవడానికి, చాలా బాగుంది సార్లు అయితే. ఫ్రెండ్స్ సంతలో మిషన్స్ కూడా ఉన్నాయి, మనం ఏదైనా సంతలో కొనుక్కొని కుట్టించుకోవచ్చు. అక్క వాళ్ళు కుడుతున్నారు, అది అనేవాళ్ళు. ఇక్కడ చెల్లి చూడ బట్టలు కొనుక్కొని కుట్టించుకుంటుంది. ఇక్కడ వర్షం రావడంతో అనేవాళ్ళందా లోపల ఉన్నారు చూడండి, అంతా మన వాళ్ళే. ఫ్రెండ్స్ ఇవి డ్రై చేసిన చేపలు చూడండి, ఈ రయ్య గుండు, ఇవన్నీ చేపలు. అది పెద్ద పెద్ద రయ్యాలు అవి తీసుకో. పట్టిసడు వాళ్ళు. ఫ్రెండ్స్ ఈ పిగ్గు పంది మాంసం ఇక్కడ దగ్గర తీసుకురా, క్లోజ్ చూపించి. ఈ వండినాయి ఈ పచ్చి మాంసం ఫ్రెండ్స్, ఈ వండినాయి చూపించు చూడండి. అన్నగారు ఇక్కడ వండుతున్నారు, బాగా టేస్ట్ ఉండదు కదా అన్న? సూపర్. ఓకే ఫ్రెండ్స్ ఈ చేపల మార్కెట్ చూడండి, పెద్ద పెద్ద చేపలు వచ్చాయి. ఫ్రెండ్స్ అంతలో అంతా మన ఫ్రెండ్సే అనేవాళ్ళు, అన్నవాళ్ళందరూ మన ఫ్రెండ్సే చూడండి. ఓకే సరిపోయిందా ఫ్రెండ్స్? ఈ మటన్ షాపు మటను చూడండి. ఇక్కడ చికెన్, చికెన్ షాపు. ఇది చింతపల్లి హోల్ బస్ స్టాండ్ మరియు చింతపల్లి పోలీస్ స్టేషన్. ఫ్రెండ్స్ చింతపల్లి ఫేమస్ ఫుడ్ కాజాలు, చాలా పెద్ద పెద్ద కాజాలు ఉంటాయి. రండి ఒక కాజు ఇవ్వండి అన్నగారు. చూడండి ఫ్రెండ్స్ కాజు ఎంత పెద్దగా ఉందో, కాజు 50 రూపాయలు అంట. ఇవి నేను తిని చూపిస్తాను. అది బాగుంది. చింతపల్లిలో ఫేమస్ ఇది కాదే కదా అన్న, కదా? ఫ్రెండ్స్ చింతపల్లికి వస్తే కనుక ఇది కాదు తినండి, టేస్ట్కి చాలా బాగుంటుంది. బాగుంది ఫ్రెండ్స్, టేస్ట్గా ఉంది, సూపర్.
ఫ్రెండ్స్, చింతపల్లి సంత కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, రాబోయే మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.